కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్ డ్రాగా ముగిసినట్లయితే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్లో అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. ఇప్పటి వరకు ఈ డబ్ల్యూటీసీలో టీమిండియా 10 మ్యాచ్లు ఆడి 71.67 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ భారత్ 2-0తో క్లీన్ స్వీప్ చేస్తే మిగిలిన 8 మ్యాచ్లో 3 గెలిచిన డబ్ల్యూటీసీ ఫైనల్కు బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ బంగ్లాదేశ్ మ్యాచ్ డ్రా అయితే మాత్రం భారత్ మిగిలిన 8 మ్యాచ్లో 5 మ్యాచ్లు గెలిస్తేనే ఫైనల్కు బెర్త్ దక్కించుకుంటుంది. డబ్ల్యూటీసీలో భాగంగా టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్ను ఆడుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో 5 టెస్టుల సిరీస్లో తలపడుతుంది. ఈ బలమైన జట్లతో సిరీస్ గెలవడం అంత సులభమేమీ కాదు. న్యూజిలాండ్ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లు డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టీమిండియా మున్ముందు జరుగుతున్న మ్యాచ్లను తేలిగ్గా తీసుకోకుండా గట్టిగా పోరాడి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాల్సి ఉంటుంది.